పిల్లలు 1944 టు 1951 వరకు తెలంగాణలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటం గురించి తెలుసుకున్న ఒక బెంగాల్ చిత్రకారుడు చిత్తప్రసాద్ అనే పేరుంటరా చిత్తప్రసాద్ ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎందుకు జరుగుతుంది దాని లక్ష్యాలు ఏమిటి అన్న మొత్తం చరిత్రను ఈ చిన్న బొమ్మలో ఆయన మనకు తెలియజేసిండ్రా ఈ బొమ్మలో ఈనవరు తెలంగాణ రైతు కొనానా రైతు తెలంగాణ రైతు చేతిలో ఏమిరా కొడవలి తుపాకుంది ఆయన భయపడుతున్నాడా ధిక్కరిస్తున్నాడా ధిక్కరిస్తున్నాడు ఇక్కడ ఈ తెలంగాణ రైతాంగం మీద ఎవరెవరు దోపిడీ చేస్తున్నారో చెప్పాడు ఈయన బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఈ బొమ్మ ఏంద్రా బ్రిటిష్ సామ్రాజ్యవాది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తెలంగాణ రైతును తెలంగాణ వనను దోపిడీ చేస్తున్నారు ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి సైన్య సహకార ఒప్పందం ఏర్పాటు చేసుకుని తన విధేయత ప్రకటించుకున్న నిజాం రాజు అవునా నిజాం రాజు తెలంగాణ రైతుపై దాడి చేస్తున్నాడు అలాగే మనకు లక్షల ఎకరాలు నిజాం కండగా ఉన్న భూస్వాముల చేతిలో ఉండేది ఆ భూస్వాములు తెలంగాణ రైతుపై దాడి చేస్తున్నారు అదే తెలంగాణ రైతు మీద ఇక్కడ రజాకారులు ఇక్కడ చాంగసవాదులు రజాకారులు కూడా తెలంగాణ రైతు మీద దాడి చేస్తున్నారు అదే విధంగా ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తి పేరుతో వచ్చిన యూనియన్ సైన్యాలు ఇవమ్మ యూనియన్ సైన్యం సూచిస్తుంది యూనియన్ సైన్యాలు కూడా తెలంగాణ రైతుపై దాడి చేస్తున్నాయి చూసారా తెలంగాణ చరిత్రలో విలువలు ఆడిపోయింది సమ్మక్క సారక్క తర్వాత తెలంగాణ ప్రజలపై యుద్ధమే జరిగింది ఎంతమంది యుద్ధం చేశారు ఇటు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నిజాం రాజు భూస్వాములు రజాకారులు మరియు యూనియన్ సైన్యాలు ఇంతమంది దాడి చేసిన తెలంగాణ రైతు ఇప్పుడు పిలుపుతనంతో పారిపోక తనకున్న ఆయుధాలతో కొడవలతో తుపాకుతో పోరాడి వీళ్ళందరినీ చివరికి ఓడించిందా లేదా ఓడించుండు మరి ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటే హైదరాబాద్ రాజ్యం ఇండియాలో విలీనమైంది ఆ తర్వాత మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేశారు అప్పుడు విశాలాంధ్రలో అంటే ఆంధ్రప్రదేశ్ కలిపారు ఆ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి 1969లో విద్యార్థి ఉద్యమం చేశారు ఆ ఉద్యమానికి కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తే దొడ్డి కొమరయ్య రావినారాయణ రెడ్డి నాయకత్వం జరిగిన స్ఫూర్తే ఆ 1969 పోరాటం తర్వాత మళ్ళీ జనసభ మహాసభ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో మరొక పెద్ద పోరు జరిగి మళ్ళీ తెలంగాణ సొంత రాష్ట్రంగా మార్చుకుంది తెలంగాణ సొంత రాష్ట్రంగా మార్చుకుంది సో ఈ మొత్తం ఈ మన అంతిమ విజయం సాధించడానికి ఆర్థిక రంగంలో తెలంగాణ స్వయం స్వావలంబన సాధించడానికి మనకు పునాదంతా కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనే ఉంది సో ఈ మొత్తం చరిత్రను ఈ చిన్న చిత్రంలో చిత్తప్రసాద్ తెలియజేసిండు ఓకేనా పిల్లలు